బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పాటుపడే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వటం అభినందనీయమన్నారు కాంగ్రెస్ నాయకులు మెడిపల్లి సత్యం. పొన్నంను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన సందర్భంగా చొప్పదండి మండల కేంద్రంలో నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన సందర్భంగా మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి స్వీట్లను పంచిపెట్టారు. అనంతరం మేడిపల్లి సత్యం కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన పొన్నం ప్రభాకర్ ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అలంకరించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆరెళ్లి చంద్రశేఖర్ గౌడ్, పురం రాజేశం, మోహన్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా అసెంబ్లీలో అసెంబ్లీ బయట తనదైన శైలిలో పంచుకున్న యనమల రేవంత్ రెడ్డి గారిని నిన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇద్దరిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నియమించడంలో చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన, చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన హర్షాది రేఖలు వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి రాహుల్ గాంధీ గారికి మా యొక్క చొప్పదండి నియోజకవర్గం మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు తెలుసు పార్టీ ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కానీ పొన్నం ప్రభాకర్ అన్న ఈ మండలంలో, ఈ యొక్క జిల్లాలో, ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి. పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా భవిష్యత్తులో పార్లమెంటు గెలిచి భవిష్యత్తులో కేంద్ర మంత్రిగా కావాలని ఈ యొక్క చొప్పదండి నియోజకవర్గ ప్రజలము మరియు మేమందరము కార్యకర్తలను కూడా ఆశిస్తా ఉన్నాం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను నియమించడంతో గంగాధర మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకి మరియు తెలంగాణ ఉద్యమకారునికి దక్కిన గౌరవమని పొన్నం ప్రభాకర్ మరియు రేవంత్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడంతో ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. పార్టీ కోసం బలోపేతం చేస్తాము, అన్ని విధాల అందరినీ అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతామని ఈ మీ ప్రభాకర్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని కోరుతూ వచ్చే గవర్నమెంట్ మాదే. ఇతర కమిటీలలో భాగంగా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించడం మరి దాని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అదేవిధంగా చొప్పదండిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని 50,000 పైచిలుకు ఓట్లతో గెలిపించుకుంటాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పొన్నం ప్రభాకర్ ను నియమించినందుకు గాను స్థానిక కాంగ్రెస్ నాయకులు బాణాసంచా కాల్చి అంగడి బజార్లో సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచి నృత్యాలు చేశారు. రాబోయే రోజుల్లో పొన్నం ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనుమండ్ల రఘు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు చందుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఆంధ్రప్రదేశ్ టీపీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా స్థానం కల్పించినందుకు ఈరోజు ఉత్తర తెలంగాణలో మన కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈరోజు పొన్నం ప్రభాకర్ గారికి సముచిత స్థానం కల్పించిన అధ్యక్షుల వారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా పొన్నం ప్రభాకర్ నియామకం పట్ల ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచారు. అనంతరం రామడుగులో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలను వివరించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోల రమేష్, ఎంపీటీసీ సభ్యురాలు కర్రా సత్యప్రసన్నరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు, బొమ్మరవేణి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారికి రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా పదవిగా అధ్యక్షులుగా నియమితులైనందుకు మేము మా రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఘనంగా మేము సంబరాలు జరుపుకుంటున్నాము. అందరం కూడా ప్రభాకర్ అన్నను ఆదర్శంగా తీసుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అదే విధంగా మన పార్టీ కోసం కష్టపడాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పొన్నం ప్రభాకర్ గారికి రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా జాతీయ నాయకత్వం గుర్తించి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల వారికి మరొక్కసారి పెద్దపీట వేస్తుందని తెలంగాణ వ్యాప్తంగా మరొక్కసారి దేశమంతా ఇటు చూసే విధంగా పొన్నం ప్రభాకర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం అనేది గొప్ప విషయం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పొన్నం ప్రభాకర్, ఎల్డీఎంఆర్సీ రాష్ట్ర చైర్మన్గా ఆరేపల్లి మోహన్ నియామకం పట్ల బెజ్జంకి మండల కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులుగా విద్యార్థి నాయకునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్ చైర్మన్గా, కరీంనగర్ ఎంపీగా, ఎంపీల ఫోరం కన్వీనర్గా తెలంగాణ ఉద్యమంలో పోరాడి అవిరళ కృషి చేసిన పొన్నం ప్రభాకర్ సేవలను గుర్తించి టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా పొన్నం ప్రభాకర్ గారిని నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆరేపల్లి మోహన్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులుగా, సర్పంచ్గా, జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ అధ్యక్షులుగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, టీపీసీసీ ఎస్ఈసీఎల్ రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన సేవల్ని గుర్తించి ఎల్డీఎంఆర్సీకి రాష్ట్ర చైర్మన్గా నియమించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ నాగమల్లేశం, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి భోనగిరి శ్రీనివాస్, చింతలపల్లి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా మాజీ విప్ ఆరేపల్లి మోహన్ అన్న గారికి కూడా ఎల్డీఎంఆర్సీ చైర్మన్ గా నియమించినందుకు, అతనికి కూడా రాహుల్ గాంధీకి, ఉత్తమ్ కుమార్ గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అతనికి ఆ పదవి వచ్చినందుకు కూడా మేము హర్షధ్వనాలు వ్యక్తం చేస్తూ, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాహుల్ గాంధీ నియమించడంతో బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంబా లక్ష్మీరాజం మాట్లాడుతూ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం చాలా సంతోషమని, పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధికంగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతున్న పొన్నం ప్రభాకర్ సేవలను గుర్తించి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈరోజు బోయినపల్లి చౌరస్తాలో టపాసులు కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఒక బీసీ కులంకు చెందిన కరీంనగర్ ముద్దుబిడ్డకు ఈ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రావడం చాలా సంతోషం. వారి సేవలను గుర్తించి ఉపాధ్యక్షులు గారికి మరి ఈరోజు పీసీసీ నుండి మళ్ళీ వారి సేవలను గుర్తించి మన వర్కింగ్ ప్రెసిడెంట్గా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న గారు మరి పార్టీకి ఇంకా ఎన్నో సేవలు అందించి మరి మళ్ళీ కూడా పదవులలోకి వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ